నందిని ఎనిమిదవ భాగం ఉస్మాన్ ఖాన్ ఉన్న గదిలోనే తిలోత్తమా విమలా ఉన్నారని తెలియగానే అతని ముఖం వికసించింది బయటికి వచ్చేయండి భయమేమీ లేదు అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు ఇంతలో అక్కడ జగతసింహుడికి తిరిగి స్పృహ వచ్చింది అతను కళ్ళు తెరిచి చూశాడు అతనిప్పుడు ఒక రమణీయమైన గదిలో శయ్య పైన పడుకొని ఉన్నాడు అది చాలా విశాలమైన గది దాన్ని అతనెన్నడూ చూసి ఉండలేదు అది నిర్జన ప్రదేశంలాగా నిశ్శబ్దంగానూ ప్రశాంతంగానూ ఉన్నది ఒక స్త్రీ అతని పాదాల దిక్కున కూర్చొని అతనిపై సుగంధ జలం చిలుకుతూ విసురుతున్నది మరొక స్త్రీ కొంత దూరంలో మాటా పలుకు లేకుండా నిశ్చల నిలబడి ఉన్నది జగతసింహుడు పడుకొని ఉన్న మంచంపైనే ఒక అందమైన బలిష్ఠుడైన పఠాను ఉత్కృష్టమైన దుస్తులు ధరించి కూర్చొని తాంబూలం నములుతూ ఏదో గ్రంథం చదువుతున్నాడు వారిలో ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు అంతా నిశ్శబ్దం యువరాజు చుట్టూ కలయజూసి పక్కకు ఒత్తిగిలటానికి ప్రయత్నించాడు కాని అతనికి అది సాధ్యం కాలేదు పైగా సర్వాంగాలలోనూ భరించరాని బాధ కలిగింది ఒత్తిగిల్లటానికి అతను చేసిన ప్రయత్నం గమనించి కాళ్ళ దిక్కుగా కూర్చొని ఉన్న యువతి కోకిల కంఠంతో కదలకండి ఎలా పడుకొని ఉన్నారో అలాగే ఉండిపోండి అని అన్నది అతను హీనస్వరంతో నేనెక్కడున్నాను అని జగతసింహుడన్నాడు మీరు మాట్లాడకండి మీరున్నది మంచిచోటే విచారించక విశ్రాంతి పొందండి అని ఆ స్త్రీ అన్నది ఇప్పుడు ఏ వేళ అయి ఉంటుంది అని జగతసింహుడన్నాడు జాము నిశ్చింతగా ఉండండి మాట్లాడి హైరాణా తెచ్చుకుంటే త్వరగా కోలుకోలేరు మీరు మౌనంగా ఉండినట్టయితే మేమందరము నుంచి వెళ్ళిపోతాం అని ఆ స్త్రీ అన్నది అతి కష్టం మీద జగతసింహుడు మరోసారి ఇంకొక్క మాట నువ్వెవరు అని అన్నాడు ఆయషా అని ఆ స్త్రీ అన్నది అతను ఆయషా కేసి దీర్ఘంగా చూశాడు ఆమెను పూర్వమెన్నడు అతను చూసి ఉండినట్టు లేదు ఆయషా వయస్సు సుమారు ఇరవై ఉండవచ్చు ఆమె అపురూప లావణ్యవతి ఆమెను అలాగే చూస్తూ ఉన్న జగతసింహుడికి తిలోత్తమ జ్ఞాపకం వచ్చింది వెంటనే అతని గుండె అవిసినట్టయిపోయింది రక్తం ఉడికెత్తిపోయింది అతని గాయాల నుండి తిరిగి రక్తస్రావం ప్రారంభమైంది అతనికి వెంటనే స్పృహ తప్పింది ఆయషా కంగారు పడి లేచింది మంచం పైన కూర్చొని పుస్తకం చదువుకుంటున్న వ్యక్తి మధ్య మధ్య కళ్ళెత్తి కేసి ప్రేమగా చూస్తున్నాడు ఆయషా అతని చెవిలో చిన్నగా ఉస్మాన్ ఖాన్ వెంటనే హకీంకు కబురు చేయి అని అన్నది వెంటనే ఉస్మాన్ ఖాన్ లేచి బయటికి వెళ్ళిపోయాడు ఆమె మంచం పక్కనే ఉన్న వెండి ముక్కాలి పీట నుంచి ఒక పాత్ర తీసుకొని అందులోని ద్రవాన్ని యువరాజ్ ముఖం పైన చిలకసాగింది త్వరలోనే ఉస్మాన్ ఖాన్ హకీంను వెంటబెట్టుకుని తిరిగి వచ్చేశాడు హకీం శ్రద్ధగా రక్తస్రావాన్ని నిలిపివేశాడు అతను కొన్ని మందులిచ్చి పరిస్థితి వివరించి వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడయ్యాడు ఆయషా హకీం చెవిలో Rahasia enggak. ఎలా ఉన్నదంటారు అని అన్నది జ్వరం ప్రమాదకరంగానే ఉన్నది అని హకీం చెప్పి బయలుదేరాడు ఉస్మాన్ ఖాన్ అతన్ని వాకిలిదాకా సాగనంపి ప్రాణభయం లేదు కదా అని అన్నాడు చూడండి తిరిగి బాధలు ప్రకోపించే పక్షంలో నాకు కబురు పెట్టండి అని హకీం చెప్పి వెళ్ళిపోయాడు ఆ రాత్రి చాలా పొద్దుపోయిందాక ఆయషా ఉస్మాన్ ఖాన్లు మేలుకొని ఉన్నారు అతనికి స్పృహ లేదు హకీం చాలాసార్లు వచ్చి అతన్ని చూసి వెళ్ళాడు ఆయషా అతనికి విడవకుండా సపర్యలు చేస్తున్నది రాత్రి మూడో జామున పరిచారిక వచ్చి బేగం సాహెబాగారు తమర్ని హెచ్చరించమంటున్నారు అని అన్నది ఇదిగో వస్తున్నాను అంటూ ఆయషా లేచి నిలబడింది ఉస్మాన్ ఖాన్ కూడా మంచం మీద నుంచి లేచాడు నువ్వు కూడా బయలుదేరుతున్నావా ఉస్మాన్ అని ఆయషా అతన్ని అడిగింది చాలా పొద్దుపోయింది పద నిన్ను అంతదాకా దిగబెడతాను అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు ఆయషా అక్కడి దాసీలకు చెప్పవలసిందంతా చెప్పి రాజకుమారుణ్ణి వెయ్యి కళ్లతో కనిపెట్టి ఉండమని హెచ్చరించి తన తల్లి వద్దకు బయలుదేరింది దారిలో ఉస్మాన్ ఖాన్ ఇవాళ్ళ నువ్వు బేగం సాహెబా దగ్గరే ఉంటావా అని అడిగాడు లేదు తిరిగి రాజకుమారుడి వద్దకు వచ్చేస్తాను అని ఆయషా అన్నది ఆయషా నీ మంచితనానికి మితి ఉన్నట్టు కనపడదు ఈ గర్భశత్రువుకు నువ్వు చేసే సేవ తోడబుట్టిన చెల్లెలు కూడా చేయదు నువ్వితనికి ప్రాణదానం చేస్తున్నావు అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు ఆయషా చిరునవ్వుతో ఉస్మాన్ నాది స్త్రీ స్వభావం బాధితులకు సేవ చేయటం కన్నా నాకు గొప్ప ధర్మం లేదు కానీ నీ దయ మాత్రం తక్కువైనదా నీ ప్రబల శత్రువును బ్రతికించాలని నువ్వెందుకు చూస్తున్నావు అని ఆయష నది నువ్వు ఉదార హృదయం గల దానివి కనుక నేను అంతేననుకుంటున్నావు కానీ అసలు సంగతి వేరు నా అభిప్రాయం ఏమిటంటే జగతసింహుడు మన చేత చిక్కి ఉండగా మానసింహుడి జుట్టు మన చేతిలో ఉన్నట్టే మనకు లాభించే విధంగా ఆయనతో సంధి చేసుకోగలుగుతాం అలా జరగని పక్షంలో కూడా జగతసింహుణ్ణి తనకు అప్పగించినందుకు మానసింహుడు పుష్కలంగా ధనమిస్తాడు అందుచేత జగతసింహుడి ప్రాణాలు కాపాడటం మనకు లాభదాయకం ఈ విషయంలో నేను ఉపేక్ష వహించలేను అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు ఉస్మాన్ అందరూ నీలాగా స్వార్థంతో కూడిన దూరదృష్టి గలవారైతే ఇక ధర్మంతో పనే ఉండదు అని ఆయషా అన్నది ఉస్మాన్ ఖాన్ తిరిగి మాట్లాడలేదు అతను ఆయషాను బేగం మందిరానికి చేర్చి తాను పడుకొని నిద్రపోవటానికి వెళ్ళిపోయాడు మర్నాడు సాయంకాలం దాకా జగతసింహుడి స్థితి ప్రమాదకరంగానే ఉన్నది హకీము ఉస్మాన్ ఖాను ఆయషా అతని వద్దనే ఉన్నారు హకీం అతని పరిస్థితికి తగిన ఔషధమిచ్చాడు అది పని చేయటం ప్రారంభించగానే జ్వరం తగ్గిపోతున్నది ఇక రోగికి భయం లేదు అని హకీం చెప్పేశాడు ఈ మాట వినగానే ఆయషా ముఖము ఉస్మాన్ ఖాన్ ముఖము వికసించాయి హకీం వెళ్ళిపోయాడు ఉస్మాన్ ఖాన్ కూడా పడుకోవటానికి వెళ్ళాడు ఆయషా మాత్రం రాజకుమారుడి దగ్గరే ఉన్నది అర్ధరాత్రి దాటాక జగతసింహుడు కళ్ళు తెరిచి చూశాడు అతనికి ఆయషా ముఖబింబం కనిపించింది కానీ అతను ఎవరి కోసమో వెతుకుతూ వారు కనిపించక బాధపడుతున్నట్టుగా కనపడ్డా చాలాసేపు అయ్యాక అతను ఆయషాను నేనెక్కడున్నాను అని అడిగాడు కథలు ఖాన్ కోటలో అని ఆయషా జవాబు చెప్పింది అతను కొంచెం ఆలోచించి ఇక్కడెందుకున్నాను నేనిక్కడ ఖైదీని నువ్వెవరు అని జగతసింహుడన్నాడు ఎక్కువగా మాట్లాడకండి మీకు ఒంట్లో బాగాలేదు నేను ఆయషాను కథలు ఖాన్ కుమార్తెను అని ఆయషా అన్నది ఆయషా కథలు ఖాన్ కుమార్తె నేనిక్కడ ఎంతకాలంగా ఉన్నాను అని జగతసింహుడన్నాడు నాలుగు రోజులుగా అని ఆయష అన్నది మందారన దుర్గం ఇంకా మీ వశంలోనే ఉందా అని జగతసింహుడన్నాడు అవును అని ఆయష అన్నది మరి ఏమయ్యాడు అని అడిగాడు ఆయన బందీగా కారాగృహంలో ఉన్నారు ఇవాళే ఆయన విచారణ అని ఆయష అన్నది జగతసింహుడి ముఖం వాడిపోయింది మరి ఇంకా మిగిలిన వాళ్ళ మాట ఏమిటి అని జగతసింహుడగాడు అన్ని విషయాలు నాకు తెలియవు అని ఆయష కలవరపడుతూ అన్నది రాజకుమారుడు తనలో తాను ఏదో గొనగసాగాడు ఆ మాటల్లో తిలోత్తమా అనే మాటను ఆయష పదే పదే విన్నది ఆమె లేచి వెళ్లి అతనికి మందు తెచ్చిచ్చింది నేను చావు బతుకుల మధ్య ఉండి ఒక కలగన్నాను ఎవరో దేవకన్య నా తల వైపున కూర్చొని నాకు పరిచర్యలు చేసింది అది నీవా లేక తిలోత్తమా అని జగతసింహుడు అడిగాడు మీకు కలలో కనిపించింది తిలోత్తమే అయి ఉండవచ్చు అని ఆయష అన్నది సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళ కథలూఖాన్ దర్బారు తెరిచాడు ఆ ఆరోజే వీరేంద్రసింహుడికి శిక్ష పడుతుంది కొందరు సైనికులు వీరేంద్రసింహుణ్ణి సంకేళ్లతో సహా దర్బారులోకి తీసుకువచ్చి కథలూ ఎదురుగా నిలబెట్టారు వీరేంద్రసింహుడి ముఖం నిప్పుల కుంపటిలాగా ఉన్నది ఆయనలో భయ ఏవీ లేవు కథలూ ఖాన్ శాంతంగా వీరేంద్రసింహ ఈ దర్బారులో నీ అపరాధాలను గురించి విచారణ జరుగుతున్నది ముందు ఒక్క మాట చెప్పు నీవు మాకు విరుద్ధమైన చర్యలెందుకు చేశావు అని కథలు కానడిగాడు నేను నీకు విరుద్ధంగా చేసిన చర్యలేవో అది ముందు నువ్వే చెప్పు అని వీరేంద్రసింహుడు కోపోద్రేకంతో అన్నాడు మర్యాదగా మాట్లాడు అని ఒక సభికుడు ఆయనను హెచ్చరించాడు నా ఆజ్ఞానుసారం నువ్వు ధనాన్ని సేనను ఎందుకు పంపలేదు అని కథలు కానడిగాడు నువ్వు రాజద్రోహివి బందిపోటువు నీకు నేను ధనమెందుకు పంపాలి సేనెందుకు పంపాలి అని వీరేంద్రసింహుడు నిర్భయంగా ప్రశ్నించాడు ఆయన చేజేతులా తన మరణాన్ని తెచ్చిపెట్టుకుంటున్నట్టు సభికులకు స్పష్టమైంది కథలూ ఖాన్ కోపోద్రేకంతో కంపించాడు ఆయన అతను తన క్రోధాన్ని నిగ్రహించుకుంటూ మా పరిపాలనలో ఉన్నవాడివి శత్రుపక్షంతో ఎందుకు చేరిపోయావు అని అడిగాడు నీ అధికారం ఎక్కడ అని వీరేంద్రసింహుడు గట్టిగా అడిగాడు కథలు ఖాన్ కోపం ఇనుమడించింది విశ్వాసఘాతకుడ విను శీఘ్రంగానే నీ చర్యలకు తగిన ఫలితం పొందబోతున్నావు నీకింకా ప్రాణాలు దక్కించుకునే అవకాశమున్నది కానీ వెర్రిగా నీవా అవకాశాన్ని నాశనం చేసుకుంటున్నావు అని కథలు కానన్నాడు వీరేంద్రసింహుడు పెద్దపెట్టున నవ్వి కథలు ఖాన్ నేను శృంఖలాబద్దు నీ ఎదుటకు వచ్చింది నీ దయాదాక్షిణ్యాలను నమ్ముకొని కాదు నీ వంటి శత్రువు యొక్క దయాదాక్షిణ్యాల ఆధారంతో ప్రాణాలు దక్కించుకునేవాడు జీవించి ఉండవలసిన అవసరమేమున్నది నేను నిన్ను ఆశీర్వదించి నా ప్రాణాలను త్యజించి ఉండును కానీ నీవు నా వంశానికి చిచ్చు పెట్టావు నాకు ప్రాణం కన్నా ఎక్కువైనా అని వీరేంద్రసింహుడు అంటూ ఉండగా ఆయన కంఠం వృద్ధమై మాట పెగలలేదు నీటి ధారలు కారసాగాయి ఆయన తలవంచి రోధించాడు కథలూ కుర్రాడు కఠినుడు ఇతరుల దుఃఖం చూసి నిశ్చింతగా ఉండగలవాడు దర్పం గల శత్రువు అలాంటి దుఃఖంలో ఉండటం చూసి అతని ముఖాన మందహాసం తాండవించింది అతను వీరేంద్రసింహుడితో నన్ను నువ్వు అడగబోవటం లేదా బాగా ఆలోచించుకొని మాట్లాడు నీకు ఆసన్నమవుతున్నది అని కథలూ కానన్నాడు కాన్ కఠినుడు వెంటనే వీరేంద్రసింహుడు నిన్ను మరేమీ కోరను నన్ను సాధ్యమైనంత శీఘ్రంగా మృత్యువు వాతపడై అని వీరేంద్రసింహుడు తలెత్తి అన్నాడు అలాగే ఇంకేమన్నా ఉందా అని కథలు కానన్నాడు లేదు ఈ జన్మకి ఇంకేమీ లేదు అని వీరేంద్రసింహుడన్నాడు చచ్చే ముందు నీ కుమార్తెనొకసారి చూడవా అని కథలు ఖానన్నాడు వీరేంద్రసింహుడి కళ్ళు మళ్లీ అశ్రుపూరి ఆ కళ్ళ నుండి అదే సమయంలో నిప్పురవ్వలు కూడా వెలువడ్డాయి ఒకవేళ నా కుమార్తె నీ ఇంట ప్రాణాలతో ఉన్న పక్షంలో ఆమెను చూడాలన్న కోరిక లేదు ఒకవేళ ఆమె చచ్చిపోయి ఉంటే తీసుకురా ఆమెను నా ఒడిలో పెట్టుకుని మరణిస్తాను అని వీరేంద్రసింహుడన్నాడు ఇంకా ఉంది